ఏదో ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు విక్రమాదిత్యుడు రెండు చేతులు జేబులో పెట్టుకుని శ్మశానంలో ఒంటరిగా వెళ్తున్నాడు. అది చూసిన బేతాళుడు ఇలా అన్నాడు, రాజా నీకు కథ చెబుతాను, కథ అంచున నీకు ఒక ప్రశ్న వదులుతాను, ఆ ప్రశ్న నీకు తెలిసి సమాధానం ఇవ్వకపోయినను నిన్ను పాతాళానికి తొక్కేనుగాక. బేతాళుడు కథ ఇలా మొదలు పెట్టాను. మీర్జాపూర్ అనే ఒక ఊరిలో విశ్వవిద్యాలయం ఉండేది. అందులో 15 మంది చదువుకునేవారు. అందులో రవి తప్ప అందరూ సోముతో దూరంగా ఉండేవారు. ఎందుకంటే సోము రాజుగారి బిడ్డ, అందుకే అందరూ భయంతో గజగజలాడేవారు. సోము మొదటి రోజే రవితో మాట్లాడి స్నేహంగా ఉండేవాడు. సోముకి పాఠాలు ఏమీ అర్థం అయ్యే కావు. సోముకి అర్థం కాని పాఠాలను రవి ప్రతిరోజు ఈవినింగ్ బోధించేవాడు. ఇలా కొనసాగగా సోముకి పాఠ్యాంశంలో ఉన్న సారాంశం అర్థమవడం మొదలైంది. రోజు ఉత్తీర్ణుడైనాడు. అప్పుడు సోము రవిని తన రాజ్యం మంత్రిగా నియమిస్తానని హామీ ఇచ్చాడు. రోజులు పరిగెత్తే కొద్దీ సోముకి అహంకారం ఎక్కి ఇచ్చిన మాట మర్చిపోయాడు. ఇంట్లో మూవీలో తమన్నా నాగచైతన్య మర్చిపోయినట్లు. డిగ్రీ వచ్చాక అనుకున్నట్లే సోము కింగ్ అయ్యాడు. రవిని మాత్రం మంత్రిగా ప్రకటించలేదు. రవి పై చదువు కోసం వేరే పట్టణం వెళ్ళిపోయాడు. సోము దగ్గర మేధావి అనే సలహాదారుడు ఉండేవాడు. అతను ఇచ్చిన సలహాలకు ప్రజలు రాజులు తిట్టుకునేవారు. ఆ సలహాదారుడు కపటి మరియు స్వార్థపరుడు. అతని మాటలు వినడం వలనే రాజ్యంలో నిధులు కొరత వచ్చిందని దానిని అదునుగా చూసుకొని పొరుగురాజు దన్యెత్తడానికి సిద్ధమయ్యాడు. అది తెలిసిన సలహాదారుడు మనమే ముందుగా దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందాం అన్నాడు. అప్పుడు ఆ రాజు సలహాదారుని మాటలకి, మన దగ్గర సరిపడే సైన్యం లేదు, ఎక్స్ట్రా సైన్యంకి నిధులు కూడా లేవు అన్నాడు. అప్పుడు ఆ సలహాదారుడు, యక్షరాశి అనే ఊరిలో నిధి ఉందని, అది సొంతం చేసుకోవాలంటే అక్కడ కాపలాగా ఉండే రాక్షసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, చెప్పలేకపోయినచో వాళ్ళు నరకానికి నెట్టివేస్తారని చెప్పాడు. అది విన్న సోము భయంతో అది తన వల్ల కాదని, నా వల్ల కాదని అంటే వీరు కాదు స్వామి వెళ్ళేది, రవి అనే ఒక అతను మా రాజ్యానికి వచ్చాడని, అతను అత్యుత్తమ విద్యావంతుడని, అతను సహాయం తీసుకుందామని సలహా ఇచ్చాడు. రవి పేరు వినగానే సోముకి నీళ్లు నమిలాడు. మరిచిన హామీ గుర్తు చేసుకున్నాడు. సోముకి నిధిని తెస్తే తన ఎత్తు బంగారం ఇస్తానని చెప్పి రవిని యక్షశాలలోకి పంపాను. తన విద్యా సామర్థ్యంతో రాక్షసులు ప్రశ్నలను జయించిన నిధిని వశపరుచుకున్నాడు రవి. రాజు ఆనందంతో బంగారం ఇవ్వగా తనకు బంగారం వద్దు అని, తన రాజ్యానికి మంత్రిగా ప్రకటించమని కోరాడు. ఇలా బేతాళుడు కథ. బేతాళుడు విక్రమాదిత్యుడికి అడిగిన ప్రశ్న ఏంటంటే, నిధి సంపాదనలో రాజు స్వార్థం ఎలానో తేటతెల్లమవుతుంది, ఇటొచ్చి రవిని అవివేకంగా కనిపిస్తున్నాడు. రవి నిస్వార్థ పౌరుడైతే ఏమీ ఆశించకుండా నిధి ఇచ్చి వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. రాజు వాగ్దానాలు పిలువ ఇవ్వడని తెలిసి కూడా పదవి కూడా విఘ్నత అనిపించుకుంటుందా అని బేతాళుడు విక్రమాదిత్యుని అడిగాడు. ముఖ్యమైన వీక్షకులారా, రవి పదవి కోరడం విఘ్నత అనిపించుకుంటుందా లేదో కామెంట్ సెక్షన్లో తెలుపవలెను.